అంతవరకు సబబ్ ఏం లేదు, అది అది సబబ్ కాదు. మాకు రెండు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు అని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో తిట్టా, ప్రతి బహిరంగ సభలో తిట్టాడు. ఇప్పుడు వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకుంటే ఎలా ఉంటుంది? ఆయన కన్నా లక్ష్మీనారాయణకు కానీ నరేంద్ర మోడీకి కానీ ఇది లేదు అసలు. అంత మాట అన్న తర్వాత పవన్ కళ్యాణ్తో పొత్తెందుకు? అసలు పార్టీ ఉందా? జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉందా? ఉందా? ఉన్న ఎమ్మెల్యే కూడా నేను మారిపోతానంటే కూడా వారించి ఆపారు, నువ్వు ఉండాలి అందులో, ఇప్పుడే కాదు తర్వాత టైం వచ్చినప్పుడు నువ్వు కలుద్దు కానీలే అని కూడా చెప్పి వారించి ఆపారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే సరిపోయింది పవన్ కళ్యాణ్. అసలు పోటీ చెయ్యాలి, గెలవాలి. వాళ్ళకి పర్సంటేజ్ ఓట్లు కూడా రావు కదా, సీట్లలో వస్తాయి. పెద్ద శత్రువు అని బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు కమ్యూనిస్టు, మద్ద శత్రువు అని బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు కమ్యూనిస్టులతో పెట్టుకొని మాట మార్చి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. ఏ విధంగా వాళ్ళకి ఓట్లు వేస్తారు ప్రజలు? ప్రజలేమైనా గొర్రెల మందలు అనుకుంటున్నారా? సినిమాలో మాట్లాడినట్టు బయట మాట్లాడితే సరిపోయిందా? సినిమాలో ఏదో జై కొడతారు, అది చేస్తారు, ఏదో మంచి పని అనుకుంటారు? అది సినిమా వరకే, ఆ 2 గంటల సినిమా వరకే, జీవితం కాదది. నడుపుకోలేడు అసలు. తెలిసిపోయింది కదండి 2014 ఎన్నికలకి వెళ్ళకుండా, 2014 2014లో నేను తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటున్నాను, బయట నుంచి పొత్తు ఇచ్చినా కూడా పొత్తు ఇచ్చినా కూడా బయట నుంచి పొత్తు ఇచ్చాడు సరే. తర్వాత ప్రత్యేక హోదా గురించి ఒక మాట నన్ను అడిగాడా తెలుగుదేశాన్ని? ఈ ఐదేళ్లలో 2019 మేకు ముందు ఒక మాటను అడగగలిగాడా? ఏమని అడుగుతామండి? ఏమండి, ఇప్పుడు ఇండివిజువల్గా పోటీ చేస్తే చేయండి. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది కదా, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మనం ఇక్కడ సీట్లు సంపాదించుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు అనుకుంటే అది అంతా అవాస్తవం. జగన్మోహన్ రెడ్డి ముందే రాలా, పాదయాత్ర చేసి ముందు 67 సీట్లు సంపాదించాడు, తర్వాత పాదయాత్ర చేసి ముందు పాదయాత్ర చేయాల, ముందు 67 సీట్లు సంపాదించాడు, తర్వాత పాదయాత్ర చేసి 151 సీట్లు సంపాదించాడు. దేనికని పవన్ కళ్యాణ్ ఇలాగా వైసీపీ అంటున్నాడు, రాజధాని మార్చుతున్నారనా? 8 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి కూడా ఒక్కడిని ఒక్క మాట కూడా అల్లా. పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. రాజకీయాల్లో ఇదంతా తప్పండి. నీకు ఒక్కడే నీకు ఇది ఉంటే చక్కగా పరిపాలించగలగం, సరిగ్గా మాట్లాడగలగం అంటే నువ్వు ఒక పార్టీతో నిచ్చాయి. బీజేపీలో కేంద్ర ప్రభుత్వం అధికారంలో బీజేపీతో పొత్తు పెట్టుకుందావు? జయప్రకాష్ నారాయణ లోక్సత్తా పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకోలేదు? ఆయన చాలా మంచోడు కదా, ఎందుకు పొత్తు పెట్టుకోలేదు? లోక్సత్తా నారాయణ డబ్బులు పంపించడానా? బీజేపీ వాళ్ళు డబ్బులు పంపిస్తారనా పొత్తు పెట్టుకుంటే? అది ఆలోచించండి. ఎవరైనా ఒక పవన్ కళ్యాణే కాదు, పొత్తు పెట్టుకున్న వాళ్ళు ఎవరన్నా ఇదే మాట, మీరు లోక్సత్తా పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకోలేదు? సిపిఐ కానీ, సిపిఎం కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ ఎవరన్నా? అది ఆయన చేసేది 100% తప్పు. సూట్ కేసుల కోసం, డబ్బుల కోసం తప్పిది ఏమీ లేదు. అది మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.